I greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువర్ నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ఫర్ అ మెడిటేషన్ టుడే వి లుక్ ఇంటూ యాక్ట్స్ చాప్టర్ 3. మన వాక్యదాని నిమిత్తం అపొస్తల కార్యములు 3వ అధ్యాయము. వి విల్ రీడ్ ఫ్రమ్ 1 టు 10 ఆల్టర్నేటివ్లీ. మొదటి 10 వచనాలు ఉత్తర ప్రతిరీతిగా మార్చి మార్చి మనం చదువుకుంటున్నాం. యాక్ట్స్ చాప్టర్ 10 1 టు 3. అపొస్తల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 3 1 టు 10. అపొస్తల కార్యములు 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి మార్చి మనం చదువుకుంటున్నాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, అండ్ ఎ సర్టెన్ మ్యాన్ లేమ్ ఫ్రమ్ హిస్ మదర్స్ వూమ్ వాస్ క్యారీడ్ హూమ్ దే లేడ్ డైలీ అట్ ద గేట్ ఆఫ్ ద టెంపుల్ విచ్ ఇస్ కాల్డ్ బ్యూటిఫుల్ టు ఆస్క్ ఆల్మ్స్ ఫ్రమ్ దోస్ హూ ఎంటర్ ద టెంపుల్. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, and fixing his eyes on him with John Peter, look at us. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. Then Peter said, silver and gold I do not have, but what I do have I give you, in the name of Jesus Christ of Nazareth, rise up. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలమును బలం పొందెను. So he leaping up stood and walked and entered the temple with them, walking, leaping and praising God. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, then they knew that he was sat begging alms at the beautiful gate of the temple, and they were filled with wonder and amazement and what had happened to him. Shall we pray? ప్రార్థిస్తున్నాం. గ్రేషియస్ లవింగ్ లివింగ్ హెవెన్లీ ఫాదర్, కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున మా తండ్రి, లార్డ్ వి కమ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్ ఇన్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అత్యున్నతముగా ఇచ్చించబడిన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాం. లార్డ్ వి థాంక్ యు ఫర్ ద వండర్ఫుల్ లవ్ యు హావ్ ఎక్స్టెండెడ్ టువర్డ్స్ us. మా పక్షముగా మీరు విస్తరింపజేసిన మీ అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. అన్వర్ది పీపుల్ as we are, ఫాదర్ యు హావ్ ఫర్గివెన్ us and given us this new life and life eternal. అయోగ్యమైనటువంటి ప్రజలమైనప్పటికీ మీరు మమ్మల్ని క్షమించి నిత్య జీవమునకు మమ్మల్ని వారసులుగా చేశారు, దాన్ని బట్టి మీకు వందనాలు. లార్డ్ yes, when I look into my life I was totally in sin and leprosy, Lord, but you looked at me, considered me and Father healed me. ప్రభు, నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని లోతుగా గమనించినప్పుడు పాపముతో కుష్ఠరోగంతో ఉన్నటువంటి వాడిని, అయితే మీరు నన్ను దర్శించి తాకి స్వస్థత ఇచ్చినందుకే వందనాలు. థాంక్ యూ ఫర్ దిస్ న్యూ లైఫ్ లార్డ్, ఇచ్చిన నూతనమైన జన్మాన్ని బట్టి మీకు వందనాలు. అండ్ లార్డ్ యాస్ యు గోయింగ్ టు మెడిటేట్ ఆన్ దై వర్డ్ స్పీక్ టు ఈచ్ వన్ ఆఫ్ us పర్సనల్లీ. మీ యొక్క వాక్యము ధ్యానించుకోబోతుండగా ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మీరే మాట్లాడుతూ రండి. లార్డ్ వి ఆల్సో థాంక్ యూ ఫర్ ద టేబుల్ యు హావ్ ఫర్నిష్డ్ అమంగ్స్ట్ us. మా మధ్యన మీరు స్థాపించిన ప్రభు బలను బట్టి మీకు వందనాలు. హెల్ప్ us టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్ వర్దిలీ. మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో ప్రభు బలిలో చేయడానికి మీరే సహాయపడుతూ రండి. అండ్ లార్డ్ వి ప్రే నాట్ ఎ సింగిల్ వర్డ్ షుడ్ ఫాల్ ఆన్ the ground. ప్రభువా, మీ యొక్క ఏ ఒక్క మాట కూడా నేలన వ్యర్థముగా పడిపోకుండాట్లు సహాయపడుతురండి. Let your word accomplish the purpose for whom and for what it is being sent. ఎందుకొరకై ఎవరి నిమిత్తమై మీ వాక్కు పంపించబడుతుందో ఆ వాక్యము తన కార్యము నెరవేర్చును గాక. Weak as we are, forgive us and help us in this ministry. బలహీనమైన వారము, మమ్ము క్షమించి పరిచర్యలో మీరు సహాయపడుతురండి. Thank you Lord for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబును గ్రహిస్తున్నందుకై వందనములు చెల్లిస్తున్నాము. In the mighty name of Jesus we pray. బలమైన యేసుక్రీస్తు to come, ఎవరైనా రావాలని వేచి చూస్తున్నవాడు, then he would say okay carry me and put me at that gate. ఎవరైనా వచ్చినప్పుడు సరే ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి దేవాలయం దగ్గర కూర్చోబెట్టండి అనేవాడు. Every day at the same spot, ప్రతి రోజు ఒకే స్థలములో ఉన్నట్టుగా చదువుతున్నాం. Most of us also do the same thing, మనలో ప్రతి ఒక్కరూ అదే చేస్తాం. Every day same spot, ప్రతి రోజు ఒకే స్థలములో కనబడతాం. Oh sister, don't sit down here, this is a pillar that auntie will come and sit on, move this side. చాలా సార్లు అంటారు ఈ పిల్లర్ పలానా ఆంటీది పొరపాటు మీరు కూర్చున్నారు లేచిపోండి ఆంటీ వస్తే కోపడుతుంది. ఎవ్రీడే, ప్రతిరోజు వి హావ్ ఎ రొటీన్, వి బిల్డ్ ఎ రొటీన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో యథాపదిగా ఎప్పుడు ప్రతి దినం ఒకేలా ఉంటాం. యు నో వి అవర్ బిగ్ అవర్ లైఫ్ బికమ్స్ డల్ వెన్ వి స్టార్ట్ హావింగ్ ఎ రొటీన్ లైఫ్. మన జీవితం ఎప్పుడు ఒకటే రకంగా ఉంటే జీవితంలో విసుగు అనేది వచ్చేస్తుంది. వాట్ షుడ్ వి డూ నౌ? ఇప్పుడు ఏం చేయాలి? వి షుడ్
When you are having a routine life, there is nothing to prepare yourself, there is nothing to dream for yourself, there is nothing to plan for yourself. ఇలాగ ఎప్పుడు ఒకటే విధానమైన జీవిత విధానం ఉంటే నీకు ఒక ప్రణాళిక ఉండదు, ఒక ఉద్దేశం ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఏమీ లేకుండానే పెరిగేస్తుంటావు. Because you are not challenged by anything. ఎందుకనగా నీ జీవితంలో ఏ విషయం ద్వారా అసలు సవాలు లేని జీవితం ఉంది. I'll tell you one more example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. Now we are all living in one locality. మనమందరూ కూడా ఒకే ప్రాంతంలో ఉంటున్న వాళ్ళము. And we are all living in huts. మనం అందరం ఒకసారి ఊహించుకుందాం, గుడిసెల్లో ఉంటున్నాం. We are in a slum area. అంతా కూడా మురికి వాడలో ఉంటున్నాం. And in that slum area, ఆ మురికి వాడలో, a rich man comes and builds a big house there. ఒక ధనవంతుడు వచ్చాడు, మన మధ్య ఒక మంచి విలాసవంతమైన భవనాన్ని కట్టాడు. And he has got some 4-5 cars. ఆయనకి 4-5 కార్లు ఉన్నాయి. And lots of servants. ఆయనకి ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు. Now you are in the same slum. నీవు కూడా అదే మురికి వాడలో ఉన్నావు. Now that house also is there. ఆ ఇల్లు కూడా ఉంది. Now you get up in the morning. ఉదయమే లేస్తావు. You start brushing your teeth. పళ్ళు కడుక్కుంటుంటావు. And looking at that house. ఆ ఇంటిని చూస్తుంటావు. What comes to your mind? నీకు ఏం ఆలోచన వస్తుంది? Oh, I love this slum, will you say, or should I become like that? నాకు ఈ మురికి వాడే బాగుంది అనుకుంటావా, నేను కూడా అలాంటి భవనంలో ఉంటే బాగుంటుంది అనుకుంటావా? A desire comes into you. నీలో ఒక కోరిక అనేది లోపల పుడుతుంది. I should become like that. నేను కూడా అలా ఉంటే బాగుంది కదా. Challenge. అప్పుడు ఏమైంది? చూసింది, సవాలుగా మారింది. When you have a routine life, ఎప్పుడు ఒకే విధానంలో ఉంటే, so there is nothing to challenge in your life. అసలు నీ జీవితంలో తీసుకునే సవాలు ఉండదు, ఏముండదు. Because you have accepted your situation and you want to live like that. నీకు ఉన్న పరిస్థితుల్ని వాటిని అంగీకరించేసి నా జీవితం ఇంతే అని ఆగిపోతున్నావు. Daily he was put in front of that beautiful gate, every day sitting at the same spot. And in such a beautiful gate, you have an ugly situation, this lame man there. Prati roju kondaru vachi itanni shrungaramana devalayam dwaram daggara kurchundabettunaru. Prati roju oke sthalamlo kurchundabettunaru. Ento sundaramainatvanti devalayapu dwaram daggara oka andavihinamainatvanti paristhiti. Ugly problem near a beautiful gate. Sundaramainatvanti dwaram daggara వికారయుక్తమైనటువంటి పరిస్థితి. హౌ కెన్ యూ హ్యావ్ ఎన్ అగ్లీ ప్రాబ్లమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ గేట్, ఎ బ్యూటిఫుల్ గేట్? శృంగారమను దేవాలయము ఎంతో రమ్యముగా చూచగలిగినటువంటి అటువంటి ద్వారము దగ్గర ఇంత హీన స్థితిలో ఒక వ్యక్తి. హౌ కెన్ యువర్ లైఫ్ బి ఎ కాంట్రాస్ట్ టు వాట్ యువర్ అవుట్ సైడ్ అండ్ వాట్ యువర్ ఇన్ సైడ్? ఎంత వ్యత్యాసము, వైవిధ్యము చూడండి. బాహ్యంగా ఒక వ్యక్తులమై ఉంటాము, అంతరంగంలో వేరే వారంగా ఉంటాం. డైలీ బ్యూటిఫుల్ ఆన్ ద అవుట్ సైడ్ బట్ అగ్లీ ఆన్ ద ఇన్ సైడ్. బాహ్యంగా చూస్తే ఎంతో అందంగా మనం కనబడతాము, అంతరంగంలో ఎంతో అంగహీనత ఉంటుంది. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఎగ్జామిన్ బిఫోర్ గోయింగ్ టు ద టేబుల్. ప్రభు బలను సమీపించక మునుపు వీటిని పరీక్షించుకోవాలి. మొదటి కొరింథీ 11:31-32 నిన్ను నీవే విమర్శించుకోవాలి. 28th verse says, examine yourself. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఆర్ యూ అవుట్సైడ్ యువర్ సో బ్యూటిఫుల్, యువర్ సో గుడ్, అండ్ ఇన్సైడ్ యువర్ అగ్లీ. బాహ్యంగా అందంగా కనబడుతూ లోపల అంగహీనముగా ఉన్నాము. This person is sitting down daily in front of the gate. ఈ వ్యక్తి ప్రతి రోజు శృంగారబను దేవాలయపు ద్వారం ఉంచబడుతూ వచ్చాడు. Gate means access to something. ఇప్పుడు ద్వారం అనగా నీవు అవతలకు వెళితే దేని దగ్గరకో వెళుతున్నావు అని అర్థం. He is daily at a place where he has access for something inside that gate. ఈ ద్వారం అని చెప్పబడిందంటే ప్రతిరోజు ఎక్కడ వరకు తేబడుతున్నాడు అంటే ఆ ద్వారం దాటితే లోపల ఏదో ఉంది, అక్కడ వరకు తేబడుతున్నాడు. But he is not going in. అయితే ఇతడు లోపలికి వెళ్ళట్లేదు. And the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, everyone is going inside the gate, this person is going near the gate. ప్రతి వారు కూడా నడుచుకుంటూ ఆ లోపలికి, ఆ దేవాలయంలోకి వెళ్ళిపోతున్నారు, గానీ ఇతడు ద్వారం దగ్గరే కూర్చుంటున్నాడు. We are always standing in front of a gate. ప్రతిసారి కూడా మనం ఒక ద్వారం దగ్గర ఆగిపోతుంటాం. We don't want to get inside that gate. మనకు లోపలికి వెళ్ళాలనే ఆలోచన కూడా కలగని వారం ఉంటాం. And when we see everybody going in and coming out, life becomes frustrated. But this lame man, he is quite happy with sitting down outside the gate. లోపలికి వెళ్లి వస్తున్న వారిని చూసినప్పుడు మనకు ఏదైనా నిరుత్సాహం కలుగుతుందేమో గాని, ఈ కుంటివానికి వాళ్ళు చూస్తున్నాడు గాని ఎప్పుడు కూడా అతనికి అలాంటి ఆలోచనే కలగలేదు. He might have decided, this is my life. ఇతను అనుకున్నాడు, నా జీవితం ఇంతే బాగుపడదు అనుకున్నాడు. Most of us succumb to such thoughts. మనలో చాలా మంది ఇలాంటి ఆలోచనలతో బంధించబడతాం. We feel we are not capable of going inside. మనం లోపలికి వెళ్ళలేము కదా అనేటువంటి ఆలోచనలు ఉంటాం. We feel it is not for me.
అది నా కొరకు కాదు అని అనుకుంటాం. Especially youngsters who are sitting down here. ప్రాముఖ్యంగా కూర్చున్నటువంటి యవన బిడ్డలు. N number of opportunities God gives you. దేవుడు మీకు అసంఖ్యాకమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. But you feel it is not for you. మీరు అనుకుంటున్నారు అవకాశం నాది కాదని. You feel I cannot do it. నేను చేయలేను అనుకుంటున్నారు. You feel I cannot go inside. నేను లోపలికి వెళ్ళలేను అనుకుంటున్నారు. But let me tell you one thing. ఒక విషయం చెప్పనివ్వండి. If God has given an access to you, it means you must enter that place. దేవుడు ఏదైనా అవకాశము ద్వారము నీ దగ్గర తెచ్చినాడంటే దాని ఉద్దేశము దేవుడు కోరుతుంది నీవు అందులో ప్రవేశించాలని. So what you land up and do is you don't go inside, you start making excuses that you are not able to get inside. నీవు ద్వారము గుండా ప్రవేశించకుండా అక్కడే ఆగిపోయి అనేకమైనటువంటి సాకులు చెప్పుకుంటూ నాకు జీవితంలో ఏవి కరగట్లేదు అనుకుంటావు. Excuses are comfort for each one of us. మనందరికీ కూడా ఈ సాకులు అనేటువంటివి ఏయో మనసుకు కొంచెం తృప్తినిస్తాయి. They laid him at the gate called Beautiful. శృంగారమను దేవాలయపు ద్వారము దగ్గర ఈయన కూర్చుని పెట్టారు. And I think this person was comforting himself by telling, I am lame, I cannot get into that beautiful gate. నేను కుంటివాణ్ణి కదా, ఈ ద్వారం దాటి నేను వెళ్ళలేను కదా అనేటువంటి ఆలోచన పెట్టుకుని తృప్తి పడిపోతున్నాడు. Comfort in the incapability, comfort in the excuses that he is giving himself. అతడు తనకు తాను చెప్పుకుంటుంది తన అసమర్థత వలన తాను లోపలికి వెళ్ళలేకపోతున్నాడు కదా అనేటువంటి ఆలోచనలో ఉండిపోయి ఆ మనసుతో తృప్తి పడిపోతున్నాడు. This man is lame. From his childhood. ఇతడు పుట్టినప్పటి నుంచి కుంటివాడే. Outwardly he is lame. బాహ్యంగా కుంటివాడు. And when we look into the 13th verse. 13వ వచనం మనం గమనిస్తే. Even the temple is lame. ఈ దేవాలయము కూడా అంగవైకల్యములా ఉన్నది. Let's read the 13th verse. 13వ వచనం. Then the God of Abraham, Isaac and Jacob, the God of our fathers, glorified his servant Jesus, whom you delivered up and denied in the presence of Pilate when he was determined to let him go. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. So the word of God says the man is lame outwardly, the temple is also lame spiritually. ఈ చూస్తున్న వ్యక్తి బాహ్యానికి కుంటివాడు, ఈ దేవాలయము కూడా అంగవైకల్యంలో ఉన్నటువంటి ప్రజలతో నిండిపోయింది. సో బోత్ లేమ్ పీపుల్ విల్ గెట్ అలాంగ్ వెరీ వెల్. కాబట్టి కుంటివాళ్ళు వైకల్యం కలిగిన వాళ్ళు కలిసి చక్కగా వెళ్ళిపోతారు. ఓ దే బోత్ ద టెంపుల్ రిజెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ దేవాలయము దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించింది. అండ్ దే బికేమ్ లేమ్. ఆ తృణీకరించే పద్ధతి ద్వారా వాళ్ళు అంగవైకల్యములు గడిపారు. వి ఆర్ లుకింగ్ అట్ టూ పీపుల్ హియర్. ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉన్నారు. వన్ ఇస్ దట్ పర్సన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇన్ 2 Corinthians 6:19-20. రెండవ కొరింది 6:19-20 వచనాల్లో మనం గమనిస్తే వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మనము సజీవమైన దేవునికి ఆలయమై ఉన్నాం. నౌ వి సీ దిస్ టెంపుల్ ఆల్సో విచ్ హస్ రిజెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ దేవాలయంలో ఉన్న ప్రజలు కూడా దేవుడు వద్దని ప్రభువును తృణీకరించిన వారు. సో లేమ్ విత్ లేమ్ విల్ గెట్ అలాంగ్ వెల్. కాబట్టి కుంటివాళ్ళు కలిసి చక్కగా వెళ్ళిపోతున్నారు. బికాస్ దే డోంట్ హావ్ ఎనీ ఛాలెంజ్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే వీళ్ళ జీవితంలో సవాల్ లేకుండా ఉంది. ఓ దే ఆర్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ దే గెట్ టుగెదర్. వీళ్ళకి అందరికీ కూడా ఒకే పద్ధతి విధానము మనసులు ఆలోచనలు కాబట్టి కలిసి వెళ్ళిపోతున్నారు. ద లార్డ్ వాంట్స్ us టు నో దట్ హీ వాంట్స్ us టు చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ అవర్ లివింగ్. ప్రభు మన జీవితాలు మన విధానము మార్చగోరుతున్నాడని మనం తెలుసుకోవాలి. యూఆర్ అట్ ఎ గేట్ అట్ అన్ యాక్సెస్. నీవు ఒక ద్వారము దగ్గర ప్రవేశము దగ్గర ఉన్నావని తెలుసుకోవాలి. యూఆర్ అట్ అన్ ఆపర్చునిటీ. ఒక అవకాశము దగ్గర ఉన్నావని తెలుసుకోవాలి. దట్ యువర్ లైఫ్ డస్ నాట్ నీడ్ టు బీ ఎ రొటీన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అనుదినము ఒకే పద్ధతి ఒకే విధానము అలా కాదు అని తెలుసుకోవాలి. బికాస్ యూఆర్ లివింగ్ ఎ లైఫ్ దట్ యూ ఎక్స్పెక్ట్ టు లివ్. నీవు ఎలా జీవించాలని కోరుతావో అదే నీ జీవితం అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ మోర్ యూ విల్ గెట్ మోర్. నీవు ఎక్కువ దేవుని నుంచి ఆశిస్తే దేవుని నుంచి ఎక్కువ సంపాదించుకుంటావు. బట్ డోంట్ మేక్ యువర్ లైఫ్ ఎ రొటీన్ వన్. అయితే నీ జీవితాన్ని ఎప్పుడు యథాతథిగా ఒకటే విధానంలో వెళ్ళిపోకూడదు. డోంట్ మేక్ యువర్ లైఫ్ ఎ డిస్ఫంక్షనల్ వన్. పనికి రానటువంటి జీవితంగా ఉండిపోకూడదు. It's a pattern that we are living in. మనము అటువంటి జీవిత విధానంలో జీవించుతున్నవారు. When you say something nice to even your kids, they get scared nowadays. ప్రస్తుత దినాల్లో పిల్లలకు కూడా పలానా మంచిది మేలు విషయం ఏదైనా పలికామనుకోండి వాళ్ళు కూడా భయపడుతున్నారు. Because no one is smiling now. ఎందుకంటే ఈ దినాల్లో ఎవరు నవ్వట్లేదు. ఈవెన్ ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ లాఫింగ్ అండ్ టాకింగ్ టు ఈచ్ అదర్ ద చిల్డ్రన్ లుక్ ఎట్ దట్ అండ్ సే ఓ మై పేరెంట్స్ ఆర్ లాఫింగ్ అండ్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఐ డోంట్ నో వాట్ ఇస్ రాంగ్ విత్ దెం. తల్లిదండ్రులు ఇంట్లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటేనే పిల్లలకు భయం వేసేస్తుంది. ఏమిటి ఈ రోజు మా అమ్మగారు నాన్నగారు నవ్వుకుంటున్నారు కలిసి మాట్లాడుకుంటున్నారు వీళ్ళకి ఏమైపోయిందో అనుకుంటున్నారు. దట్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్.
జీవితం విధానాలు అలా అయిపోయినాయి. ఓ దేర్ ఇస్ నో స్మైల్, నో హ్యాపీనెస్. అసలు నవ్వు కనబడతలేదు, ప్రజల జీవితాల్లో ఆనందం లేదు. దిస్ ఇస్ ద లైఫ్ వి ఆర్ లీడింగ్. ఇలాంటి జీవిత విధానంలో ఉంటున్నాం. ఇట్ ఇస్ యాస్ గుడ్ యాస్ దిస్ లేమ్ మ్యాన్ అండ్ ద టెంపుల్ ఆఫ్ ద లేమ్ పీపుల్. ఈ కుంటివాడు ఏ స్థితిలో ఉన్నాడో, దేవాలయం ప్రజలు కూడా అటువంటి స్థితిలో ఉండిపోయినారు. వి హావ్ మేడ్ ఎ రొటీన్ ఆఫ్ ద మిసరీ దట్ వి ఆర్ లివింగ్ ఇన్. ఆ విచారము, మనోవ్యాకులం ఏదుంటుందో దాంతోనే జీవితాలను నెట్టుకుంటూ వస్తున్నారు. వి ఆర్ యూజ్డ్ టు దిస్ డైఫంక్షనల్ వే. ఇలాగా పనికి రానటువంటి నిరుత్సాహంతో నిండిన జీవిత విధానంలో వెళ్ళిపోతున్నాం. వి హావ్ బీన్ lying at that gate for years together. ఎన్నో సంవత్సరాలుగా ద్వారము దగ్గరే ఉంచబడుతున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండిపోతున్నాం. And God has kept that gate in front of us. దేవుడు ఈ ద్వారమును మన ముందే ఉంచారు. It's high time we came to an understanding. మనకు మనసు మార్చుకుని ఆలోచించడానికి ఇప్పటికే సమయం మించిపోయింది. Let us enter into the presence of God. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం. You are not too old to enter into the presence of God. దేవుని సన్నిధికి వెళ్ళిపోవడానికి నువ్వేమి బాగా వృద్ధుడువు అనేటువంటిది ఏమీ లేదు. You are not too young. నీవు ఇంకా యవనస్తుడు అని కూడా లేదు. Whenever there is a gate in front of you, నీ ముందు ఏదైనా ద్వారం ఉంచబడినప్పుడు, you must say, excuse me, let me get inside. ఎవరైనా కొంచెం అడ్డు వస్తే కొంచెం తప్పుకుంటారా, నేను లోపలికి ప్రవేశించాలి అని అడిగి వెళ్ళిపోయేవాడు. I am not too old. నేను అంత వృద్ధుడిని కాదు. I am not too fat. నేను అంతగా లావులేను. I am not too dark. నేను ఇంకా నల్లగా లేను. I need to get into the presence of God. నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. Excuse me, I am walking inside. ఒక్కసారి తప్పుకోండి, నేను లోపలికి వెళ్ళాలి. If I am not going to walk, I cannot walk, I need to crawl inside. ఒకవేళ కాళ్ళు లేవా నడవలేనా పాక్కుంటూ వెళ్ళిపోతాను. If I cannot crawl, let me roll inside. ఒకవేళ పాకలేనటువంటి పరిస్థితి ఉంటే ద్రొల్లుకుంటూ వెళ్ళిపోతాను. You need to break that pattern and get into the presence of God. నీ యొక్క జీవిత పద్ధతిని మార్చుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్న వాడు ఉండాలి. You need to walk by hope in the presence of God. దేవుని సన్నిధిలో నిరీక్షణ గలవాడవై వెళ్ళిపోవాలి. This lame was sitting outside the temple. ఈ కుంటివాడు దేవాలయం వెలుపల ఉంచబడ్డాడు. Thinking his life is over now. అనుకున్నాడు, ఇక జీవితం అయిపోయింది. Nothing will happen to him. నాకేమీ జరగదు అనుకున్నాడు. He will die a beggar itself. భిక్షగానిగానే చనిపోతాను అనుకున్నాడు. Are you living like that? ఒకవేళ నీవు అలాగే ఉన్నాయేమో. Is there a thought in you like that? అలాంటి తలంపులు ఉన్నాయేమో. That your life is over for you. ఇక జీవితం అయిపోయింది, ఏమీ లేదు. But remember, there is an access and opportunity God has kept in front of you. అయితే గుర్తుపెట్టుకో, దేవుడు నీ ముందు ఒక అవకాశాన్ని ఉంచాడు. Hebrews 11 verse 1 says. హెబ్రీ పత్రిక 11 మొదటి వచనంలో. Faith is that substance that we have hoped for, the unseen things. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైనది. No change in our life. మన జీవితంలో మార్పు లేదు. Oh, n number of years, how many years have you been coming to the church? ఎన్నో సంవత్సరములుగా దేవుని మందిరానికి వస్తున్నాము, అలాగే వెళ్ళిపోతున్నాము. Oh, we are coming and going, nothing is happening. వస్తున్నాం వెళ్తున్నాం గాని మన పద్ధతిలో మార్పు లేదు. 1 year, 5 years, 10 years, 20 years. సంవత్సరం అనండి, 5 సంవత్సరాలు, 10, 20 సంవత్సరాలుగా వస్తున్నాము గాని మనసు మారలేదు. Because we don't have a dream to feed in us. మనలో ఈ యొక్క ఆహారాన్ని, ఆత్మీయ ఆహారం తీసుకోవాలనేటువంటి కోరిక గాని కల గాని లేదు. We are just coming and going. వస్తున్నాము వెళ్ళిపోతున్నాం. It is a ritual that we are doing. మనము ఆచారయుక్తంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. You know, there is a saying like this, we can teach you different types of cuisine, how to cook, but I cannot teach you how to be hungry. మీ ఒక సామెత ఏమనుందంటే, మీరు రకరకాల వంటలు చేయడం నేను నేర్పించగలను గాని మీరు ఆకలి ఎలా తెచ్చుకోవాలో నేను నేర్పించలేను. సో యువర్ బ్లెస్సింగ్ ఇస్ ప్రెడిక్టెడ్ ఆన్ యువర్ హంగర్. కాబట్టి నీ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది దేవుని విషయాల్లో నీకు ఎంత ఆకలి ఉందో దాని మీద ఆధారపడి ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ విత్ వాట్ హంగర్ యు హావ్ కమ్ టుడే. ఈ రోజున ఎటువంటి ఆకలితో దేవుని సన్నిధిలోనికి వచ్చినావో దాని మీద ఆధారపడి ఉంది. గెట్ బ్యాక్ టు యువర్ హౌస్. ఇమాజిన్ యువర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ టుడే ఇన్ ద మార్నింగ్, ద ఫస్ట్ స్టెప్ యు కెప్ట్ అవుట్ ఆఫ్ ద డోర్, వాట్ ఈస్ ఇట్ దట్ కేమ్ ఇన్ టు యువర్ మైండ్ స్పిరిచువల్లీ. నీవు ఈ ఇంటిలో, నీ ఇంటిలో నుంచి బయటకు పెట్టిన మొట్టమొదటి అడుగు ఆలయానికి వస్తున్నప్పుడు నీ ఆ మనసులో కలిగినటువంటి ఆలోచన ఏమిటో ఒకసారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించు. ఇమాజిన్ వాట్ డిడ్ యూ థింక్, లార్డ్ డిడ్ స్పీక్ టు మీ, లార్డ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, లార్డ్ ఐ నీడ్ ఎ మిరకిల్ ఇన్ మై లైఫ్, డిడ్ యూ ఎవర్ థింక్ లైక్ దట్. మీరు ఆలయానికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు, దేవా ఈ దినమున ఒక అద్భుతాన్ని నేను ఆశిస్తున్నాను, మీరు నాతో మాట్లాడాలి, నా జీవితంలో పలానా మార్పు కోరుతున్నాను అనే విధానంలో ఆలోచనలు వచ్చారా? ఓ బి లైక్ దిస్ లేమ్ మ్యాన్.
మనం కూడా ఈ కుంటివారి వలే ఉన్నాం. Oh, just someone should come, pick us up, drop us here, we need a chair, and then we sit down and finish, it's over. ఎవరో రావాలి, మనం తీసుకురావాలి, ఇక్కడ కూర్చోబెట్టాలి, ఒక చైర్ మనకు కావాలి, కూర్చోవాలి, మందిరం అయిపోగానే వెళ్ళిపోవాలి. Matthew 5:6 says, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వచనం. He that hungers and thirsts after righteousness shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడతారు. If all we want is to just sit down like this, this is all we will get. మనం ఏదో కూర్చుని వెళ్ళిపోవడానికి వస్తే, కూర్చుంటా వెళ్ళిపోతాం గాని ఏమి దేవుని వల్ల మనం సంపాదించుకునేది ఏముండదు. We'll go to 2 Kings. 2వ రాజుల గ్రంథం. Chapter 4:16. 16వచనం. Elisha speaks to this lady there. ఇక్కడ ఒక సహోదరితో ఎలీషా మాట్లాడుతున్నారు. Elisha says, next time this year, you will be blessed with a child. రాబో ఈ కాలం నాటికి నీ యొక్క కౌగిట ఒక బిడ్డ ఉంటాడని ఎలీషా చెప్పాడు. Elisha blesses her. ఎలీషా ఈమెను ఆశీర్వదించాడు. Look what she says. ఆమె ఏమంటున్నారు? Can someone read that? 16. 4:16. 2 Kings. 4:6. ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడివైన నా ఎలినవాడ, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దని. You will be blessed with a child, Elisha said. ఎలీషా అంటుంది, నీవు ఆశీర్వదించబడతావు కుమారుని ద్వారా అంటే. She says, no, my Lord, don't say like this. ఆమె అంటుంది, నా ఎలినవాడ, నువ్వు అలాగ అబద్ధమాడవద్దు. I don't want to be disappointed. నాకు ఒకవేళ కలగకపోతే నిరుత్సాహం వస్తుంది కదా. So don't allow it, don't speak like this to me. ఇలాంటి మాటలు నాతో చెప్పవద్దు అన్నట్టుగా అంటుంది. We are scared of disappointment. మనకు నిరుత్సాహం కలుగుతుంది అనేటువంటి విధానంలో భయపడుతుంటాం. This lady has also built a routine for herself. ఈ స్త్రీ కూడా అనుదినము ఒకటే జీవిత విధానంలో వెళ్ళిపోతుంది. You know, some people are very hard to encourage them. ఎవరికైనా మనం ప్రోత్సహించాలంటే అవతల వాళ్ళు ఎంతో కఠినలుగా ఉంటారు. ప్రోత్సహిందామన్నా కూడా వాళ్ళు వీలు కాదు. Because they don't want to break their routine. ఎందుకంటే వాళ్ళ జీవిత విధానం అలాగే ఉంటుంది, ఎవరు మార్చలేరు. That routine that they have created around themselves with low expectations from God. దేవుని నుంచి మనకి ఇంతే దొరుకుతుంది అనేటువంటి మనసుతో ఉంటారు కాబట్టి వాళ్ళ జీవిత విధానంలో మనం ఏమి మార్పులు తేలం. So they are afraid of failure. కాబట్టి ఒకవేళ ఓడిపోతామని అనేటువంటి భయం ఉంటుంది. So they don't want to try anything new. ఏదైనా క్రొత్తది ప్రయత్నించడానికి భయపడతారు. They laid this lame man in front of the temple every day. ప్రతి దినము ఈ దేవాలయపు ద్వారము దగ్గర కుంటివాణ్ణి ఉంచుచారు. And when you read the passage further down, ఇంకా మనం లేఖన భాగాన్ని కిందకి చదువుకుంటే, the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, there were people coming and going into the temple. ఈ దేవాలయంలోనికి ప్రజలు ఎక్కి వెళ్తున్నారు, దిగుతున్నారు. That is what is religion. ఇది మతము. Religion has gone into the gate, they have come out of the gate. ఈ మతముతో మతనిష్ట కలిగినటువంటి ప్రజలు దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. And they are also in a routine, a religious routine. వీళ్ళు కూడా మత సంబంధమైనటువంటి ఆచార అలవాట్లలో వస్తున్నారు, వెళుతున్నారు. That is what you will find everywhere. ఇదే ప్రతి చోట మనం కనుగొంటాం. Even in our church. మన సంఘాల్లో కూడా కనుగొంటాం. Today in the morning. ఈ రోజు ఉదయ కాలం. ఇన్ అవర్ చర్చ్. మన సంఘంలో. టూ సిస్టర్స్ కేమ్ ఇన్ సైడ్. ఇద్దరు సహోదరి లోపలికి వచ్చారు. అండ్ దే సో ఫర్ ఎ చైర్. వాళ్ళు ఒక చైర్ కోసం వెతుక్కున్నారు. దే కుడెంట్ గెట్ ఇట్. వాళ్ళకి దొరకలేదు. సో దెన్ దే వాక్డ్ అప్ ఆన్ ద టాప్. వాళ్ళు పైకి వెళ్ళారు. దెన్ ఐ సా సమ్ చైర్స్ వేర్ దేర్ వేకెంట్. నేను చూశాను, కొన్ని చైర్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. సో ఎ బ్రదర్ వెంట్ అండ్ టోల్డ్ దే. ఒక సహోదరుడు వెళ్ళి వాళ్ళతో చెప్పాడు, సిస్టర్ ప్లీజ్ కమ్ డౌన్, దేర్ ఆర్ చైర్స్ హియర్ వేకెంట్. సహోదరుడు వెళ్ళి, సహోదరులారా కిందకి వచ్చేయండి, మీకు రెండు చైర్లు ఖాళీగా ఉన్నాయన్నాడు. నో బ్రదర్, వి ఆర్ సారీ, ఐ థింక్ దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ అదర్స్. ఆయన వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, అవి ఎవరి కోసమో అట్టే పెట్టి ఉంచినవి, మేము రాలేమన్నారు. రిలీజియన్. మతం ఇది. దిస్ ఇస్ రిలీజియన్. ఇదే మతం. దిస్ ఇస్ వాట్ వి వాంట్, దిస్ ఫర్ అవర్ సెల్ఫ్. మనకు మనం కూర్చున్న స్థలం మనకే కావాలి. రిలీజియన్ సేస్ దట్ దిస్ ఇస్ అ గుడ్ మెసేజ్ ఐ హావ్ హర్డ్ టుడే. మతం ఏమంటుందంటే, ఈ రోజు మంచి వర్తమానం విన్నాననేటువంటి జవాబు ఇస్తుంది అంతే. రిలీజియన్ సేస్ ఐ ఫెల్ట్ గుడ్ వెన్ ఐ వెంట్ టు ద చర్చ్ టుడే. చర్చికి వెళ్తే నాకు బాగుంటుందండి, మనసులో తృప్తి ఉంటుందని అంటుంది. రిలీజియన్ ఓన్లీ కంఫర్ట్స్ యూ, ఇట్ కెన్ నాట్ చేంజ్ యూ. మతము అనేటువంటిది నీకు ఆత్మీయంగా ఏదో లోపల తృప్తినిస్తుంది, కానీ మనసులో నీకు ఎంత మాత్రం మార్పు తీసుకురా. వాట్ డస్ దిస్ religion do? ఈ మతం ఏం చేస్తుంది? This lame man is sitting. దేవాలయం వెలుపల కూర్చుని ఉన్నాడు. This religion gets inside, goes outside and inside and throws some coins into his cup. మతపరమైనటువంటి ప్రజలు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఆయనకున్నటువంటి గిన్నెలో నాణాలు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దట్ ఇస్ ద రొటీన్. ఎప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. ఇట్స్ సండే అండ్ వీ నీడ్ టు గో టు చర్చ్. ఆదివారం కదా, అందుకుని చర్చ్కి వెళ్ళాలి. నో, విచ్ ఎవర్ చర్చ్ యూ వాంట్ టు గో, బట్
Let not this routine be in our life. ఏ చర్చికైనా నువ్వు వెళ్ళొచ్చు కానీ నీ జీవితము ఏదో ఒక ప్రక్రియగాను అలవాటుగాను ఆచారంగా వెళ్ళిపోకూడదు. It is not about going to church, it is going to church expecting something from God. చర్చికి వెళ్తున్నామా లేదా అని కాదు గాని దేవుని దగ్గర నుంచి ఏదైనా ఆశించి కోరుకుని వెళ్తున్నామా అనేది ప్రాముఖ్యమైనది. If you don't expect something from God, he will not give it to you. దేవుని నుంచి నువ్వు ఏవి కోరకుండా ఉంటే ఆయన నీకు ఇవ్వలేరు. వెళ్ళగడు మార్క్ చాప్టర్ 14. మార్క్ సువార్త 14వ అధ్యాయంలో There is one leper by name Simon. సీమోన్ అనేటువంటి కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఆయన ఉన్నాడు. లార్డ్ జీసస్ వెంట్ టు హిస్ హౌస్. ప్రభు ఆయన ఇంటికి వెళ్ళారు. అండ్ దేర్ హీ వాస్ సిట్టింగ్ డౌన్ వెన్ ఎ లేడీ కేమ్ అండ్ షీ హ్యాడ్ అలబెస్టర్ ఫ్లాస్క్ విత్ హర్ అండ్ దట్ ఆయిల్ షీ పోర్ ఇట్ ఆన్ లార్డ్ జీసస్ ఫీట్. ఒక సహోదరి వచ్చి ప్రభు ఉన్నటువంటి స్థలములో అత్తరు బుడ్డిని పగలగొట్టి ప్రభు పాదములు తడిపింది. And she was worshiping Lord Jesus Christ. ఆమె ప్రభువును ఆరాధించింది. And this person, this Simon the leper was looking at this. ఈ సీమోను ప్రభువుని ఇంటికి పిలిచిన ఆయన చూసి అంటున్నాడు. Oh, what a waste. ఇది ఎంత వ్యర్థము. Why did she do this? ఎందుకు ఇలా చేసింది? This could have been sold for much better. ఇది అమ్మితే డబ్బులు ఎక్కువ వచ్చింది కదా. Oh, he was only trying to find a fault in that lady's worship. ఆ సహోదరి ఆరాధిస్తున్నప్పుడు అందులో తప్పును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. Remember, Lord Jesus is there. గుర్తు పెట్టుకోండి, ప్రభు అక్కడ ఉన్నారు. He's in his house. ఆయన ఇంట్లో ఉన్నారు. He's beside him. ఆయన పక్కనే ఉన్నారు. He's talking to Simon. సీమోన్ తో మాట్లాడుతున్నారు. And what does the word of God say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? You will never find in the word of God that Simon the leper is healed. ఈ కుష్టి రోగి అయినటువంటి సీమోను స్వస్థపరచబడినటువంటి వ్యక్తి అని లేఖనాల్లో ఎక్కడ చదవ? It is not there. ఎక్కడ లేదు. Because he never asked Lord Jesus, he was not healed also. యేసుక్రీస్తు ప్రభువారిని అడగలేడు. అడగలేదు కనుక అతడు స్వస్థత పొందుకోలేదు. He did not expect anything from Lord Jesus Christ. ప్రభు పక్కనే ఉన్న బలానది అడుగుదామనే ఆలోచన అతనిలో లేదు. సో యూ విల్ గెట్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి దేవుని నుంచి ఏమైతే నువ్వు ఆశిస్తావో దాన్ని మాత్రమే పొందుకుంటావు. బికాస్ యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, ఆల్ యూ ఎక్స్పెక్ట్ ఇస్ గోయింగ్ టు చర్చ్, సో యూ విల్ గెట్ గోయింగ్ టు చర్చ్. ప్రభు నుంచి ఏమీ కోరుకోకుండా నేను చర్చికి వెళితే చాలు అనుకుంటే చర్చికి వెళ్తా వస్తావు గానీ ప్రభు నుంచి ఏమీ కూడా స్వతంత్రించుకోలేవు. ఫ్రమ్ టుడే యూ మస్ట్ స్టార్ట్ అవుట్ అండ్ స్పీక్, లార్డ్ ఐ నీడ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఈ రోజు నుంచి ప్రభువును అడగడం నేర్చుకోవాలి. ప్రభువా, నాకు పలానాది అవసరత ఉన్నది. I expect something from you. I am fed up with this religion. ఈ మతము మతనిష్టలు ఆచార అలవాట్లతో విసిగిపోయాను ప్రభువా, మీ నుంచి నాకు ఆత్మీయమైన విషయాలు కావాలని కోరుకోవాలి. I want to lead an abundant life. సమృద్ధి అయిన ఆత్మీయ జీవితం నేను జీవించ కోరుతున్నాను. Remember, this routine life is a very dangerous one. ఎప్పుడు ఆచార అలవాటుతో ఉండిపోయినటువంటి జీవితము చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. You might be coming and going to the same church from years together. సంవత్సరాల తరబడి ఒకే చర్చికి వెళ్లి వస్తూ ఉంటావు. But you are not better than the first day when you came. Even today you are the same. మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు ఏ స్థితిలో అయితే వచ్చి కూర్చున్నావో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే స్థితిలో అదే మనస్తత్వంతో ఉండిపోయినావు. You are worried about more other things. వేరే విషయాల మీద ఎక్కువ నీకు శ్రద్ధ ఉంది. You are not worried about the things of yourself. నీ గురించి ఆత్మీయ విషయాల్లో ఎటువంటి శ్రద్ధ లేనటువంటి వాడు. What a pity it is. ఎంత విచారకరం. What a waste of time coming from years together to this church and not an atom of life changed in you. ఇదే సంఘానికి ఎన్నో సంవత్సరాలుగా వచ్చి వెళ్ళిపోతూ మనసు మారలేదు అంటే ఈ సంవత్సరాలు అన్ని కూడా నీ జీవితంలో వ్యర్థపరుచుకున్నావని అర్థం. చెక్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు ద టేబుల్. ప్రభు బలను పరీక్షిస్తున్నప్పుడు ఒకసారి పరీక్షించుకో. ఆ ద డే యు కేమ్ ఫస్ట్ టైం టు ద చర్చ్ అండ్ టుడే వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ యు. నీవు మందిరానికి వచ్చినటువంటి మొట్టమొదటి రోజుకి ఈ రోజుకి నీలో వచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి మార్పులు ఏమిటో ఒకసారి పరీక్షించు. Examine yourself, then take part in the table. అలాగా పరీక్షించుకుని ప్రభు బలలో చేయవచ్చు. This routine life and this religion is a very dangerous thing. ఎప్పుడు ఒకటే రకమైనటువంటి జీవిత పద్ధతులు ఆచార అలవాట్లు మతము ఇవన్నీ కూడా ప్రమాదకరమైన. Now when you come to the third words, మూడు వచనానికి వస్తే we find Peter and John coming to that place. ఇక్కడ పేతురు యోహాన్లు కూడా దేవాలయంలోకి వెళ్తున్నారు. They are coming to a place of routine. They are coming to a place of religion. మతము ఉన్నటువంటి ఆ స్థలములోనికి ఎప్పుడు ఒకటే రకమైనటువంటి పద్ధతులు జరుగుతున్నటువంటి ఆ స్థలములోనికి వీళ్ళిద్దరు వస్తున్నారు. సో దే ఆర్ స్టెప్పింగ్ ఓవర్ రొటీన్ నౌ. ఇప్పుడు పద్ధతులు ఆచారాలను అధిగమించి వీళ్ళు వెళ్తున్నారు. సో దే వాంట్ టు అప్సెట్ దట్ రొటీన్ ఆఫ్ దిస్ లేమ్ మ్యాన్. ఈ కుంటివానిలో ఉన్నటువంటి నిరుత్సాహమును తీసివేయాలని అధిగమించడానికి వీళ్ళు అటువైపు వెళ్తున్నారు. ఆఫ్టర్ ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పీటర్ అండ్ జాన్ వాంటెడ్ టు కమ్ టు దిస్ టెంపుల్ అండ్ దే కేమ్. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణడై వెళ్ళిపోయిన తర్వాత పేతురు యోహాన్లు దేవాలయంలోకి వెళ్ళగోరి ఇప్పుడు వెళ్తున్నారు. దే హాడ్ ఎ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వీరికి యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగతమైన
ఆయన సంబంధం ఉండి వెళ్తున్నారు. So when you have a relationship with Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభు వారితో నీకు కూడా వ్యక్తిగతమైన సంబంధం ఉంటే, you will expect something every day in your life. నీ జీవితంలో ప్రతిరోజు ప్రభు నుంచి ఏదైనా కోరుతూ వస్తావు. Something different in your life. ప్రతిరోజు కూడా భిన్నమైనటువంటిది ప్రభు దగ్గర ఆశిస్తుంటావు. And those who are sitting down here, if you have a relationship with God, thank God for him today. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి నీకు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం ఉంది అంటే దాన్ని బట్టి ఈ రోజు నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. గివ్ గాడ్ ఎ థాంక్ యూ దోస్ ఆర్ బోర్న్ అగైన్. తిరిగి జన్మించిన వాళ్ళందరూ కూడా ప్రభువుకు కృతజ్ఞతలు ఈ రోజు చెప్పాలి. నౌ హియర్ వి ఫైండ్ పీటర్ అండ్ జాన్ కమింగ్ అప్ టు ద రొటీన్ లుక్డ్ ఎట్ దట్ రిలీజియన్ దట్ ఇస్ అరౌండ్ దే. అక్కడ ఉన్నటువంటి ఒకటే పద్ధతులు విధానాలు జరుగుతున్నటువంటి స్థలంలోనికి మతపరమైన ప్రజలు ఉన్నటువంటి స్థలంలోనికి పేతురు యోహాన్ వచ్చారు. అండ్ దెన్ దే సెడ్ లుక్ ఎట్ us. వారు వచ్చి అన్నారు మా వైపు చూడండి, విఆర్ డిఫరెంట్, మేము మీ వంటి వారము కాదు, విఆర్ నాట్ లైక్ దేమ్, వారి వంటి వారము కాదు, వి హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద లార్డ్, ప్రభుతో వ్యక్తిగతమైనటువంటి అనుభవం కలిగిన వాళ్ళం, యు లుక్ ఎట్ us, మమ్మల్ని చూడండి, యు హావ్ బీన్ లేడ్ హియర్ ఫర్ ఇయర్స్ టుగెదర్, ఎన్నో సంవత్సరములుగా ఇక్కడే కూర్చుంటున్నావు నువ్వు, సో యు లుక్ ఎట్ us నౌ, ఇప్పుడు మమ్మల్ని చూడని అడుగుతున్నారు. దిస్ పీపుల్ పీటర్ అండ్ జాన్ changed the life of this lame man. ఈ కుంటివాని యొక్క జీవితాన్ని పేతురు యోహాన్లు మార్చేశారు. He changed it. They changed the routine of this person. వారు ఈ వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని పద్ధతిని అంతటిని కూడా మార్చేశారు. They set the door of religion and looked at the life of routine and they wanted to do something different there. ఇక్కడ ఒకటే విధానమైన జీవిత విధానంలో ఉన్నటువంటి వ్యక్తితో వీళ్ళు ఏదో మాటలు పలికారు, అవేమిటి చూద్దాం. Here the word of God says, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, that this person was expecting something from them. ఈ కుంటివాడు వీరి ఇద్దరి నుంచి ఏదైనా దొరుకుతుందని ఆశించాడు. He was expecting. He looked at them. He said, I'm going to get something from them. వాళ్ళ వైపు చూశాడు, వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అనుకుంటున్నాడు. So they were breaking the routine in their life. ఎప్పుడు ఈయన ఇదే అడుగుతున్నాడు కాబట్టి ఈ పద్ధతిని మార్చాలని పేతురు యోహాను అనుకున్నారు. Now I tell you, Lord Jesus is breaking someone's routine today. ఈ రోజున నేను చెప్పేది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారే మీలో కొందరి ఒకటే రకమైన జీవిత విధానమును ఈ రోజు ప్రభు విరగొడుతున్నాడు. This lame man is a routine. ఈ కుంటివాడు ఒకటే విధానమైన జీవితములు ఉన్నాడు. This temple is a religion. అక్కడ ఉన్నటువంటి దేవాలయపు ప్రజలందరూ కూడా మతపరమైన వారు. And this religion can only put some coins there. మతం అనేటిది భిక్షకునికి కొన్ని నాణాలు మాత్రం వేస్తుంది. Peter and John walked up to him. పేతురు యోహానులు అటువైపు వెళ్ళారు. And in the sixth verse they say, ఆరో వచనంలో పలికారు, silver and gold we do not have. వెండి బంగారములు నా యొద్ద లేవు గాని. That means we are not flashy, we are not impressive. మేము ఇతరుల చేత గొప్పవాళ్ళమని ఎంతో పేరు గాంచిన వారమని చెప్పుకొని తెలిసేవారు. అయితే మేమెవరమో మేము ఎరుగుదము. వి బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారికి చెందిన వారు మాత్రమే. ఐ గాట్ సంథింగ్ బిఫోర్ బెటర్ ఫర్ యూ. Not like everyone, but something different and good for you. Andaru neeku icchetuvanti naanamulu avi maa daggara levu gaani vaati kante shreshthamainadi neeku ivadaniki maa daggara undi. So we are going to give you something beyond your expectation. Nuvu aashinchina daani kante unnatamainadi neeku ivadaniki maa daggara undi. You have been functioning at a lower level of expectation. Today we are going to give you something different. Neevu edo takku aashinchi atuvantidi maatrame nuvu korutunavu. అయితే నీ యొక్క ఆశా జీవితాన్ని రెట్టింపు చేసి అటువంటిది నీకు ఇవ్వగొడుతున్నాం. వి డోంట్ వాంట్ టు గివ్ యు వాట్ డజంట్ వర్క్ ఫర్ యు. నీకు పనికి రాంది ఇవ్వగొరట్లేదు మేము. వి డోంట్ వాంట్ టు గివ్ యు సిల్వర్ అండ్ గోల్డ్. వెండి బంగారములు ఇవ్వగొరట్లేదు. దట్ ఇస్ నాట్ వర్క్ ఫర్ యు. అవి నీకు జీవితంలో పనికి రావు. వి వాంట్ టు గివ్ యు సంథింగ్ దట్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు పనికొచ్చేదే మేము ఇవ్వగొరుతున్నాం. దే ఆర్ నాట్ సేయింగ్ వి ఆర్ పూర్ పీపుల్, వి ఆర్ బ్రోక్ పీపుల్, వి డోంట్ హావ్ ఎనీథింగ్ విత్ us. మేము పేదవాళ్ళము, మేము ఎంతో బలహీనులము, మా దగ్గర డబ్బు లేదు అని చెప్పట్లేదు వీళ్ళు. దే ఆర్ టెల్లింగ్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్, వి వాంట్ టు టేక్ యు టు దట్ డైమెన్షన్. మేము ఆత్మీయ జీవితంలో వేరే కోణములో పని చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళము, నీకు కూడా దాన్ని పరిచయం చేస్తామంటున్నారు వీళ్ళు. వి డోంట్ వాంట్ టు గివ్ యు సిల్వర్ అండ్ గోల్డ్. మేము వెండి బంగారములు ఇచ్చేటువంటి వాళ్ళము కాదు. సిల్వర్ అండ్ గోల్డ్ విల్ నాట్ ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్. వెండి బంగారములు నీకున్న పరిస్థితిని మార్చలేవు. సో వి వాంట్ టు గివ్ యు సంథింగ్ డిఫరెంట్. మీకు పూర్తిగా భిన్నమైనది ఇవ్వగొడుతున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ రైజ్ అప్ అండ్ వాక్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. నౌ లిసన్ టు దిస్.
Vinandi. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. Nazareidaina Yesu Kristu naamamuna lechi nalavamani chepparu. They did not pray for him. Atani koraku prarthinchaledu. They did not call to God on his name. Ee naamamulo prabhu name vedukoledu villu. They just spoke to that condition of that person. Aa vyakti paristhitto neeruga villu maatladesa. They said, in the name of Jesus Christ of Nazareth, rise up and walk. Nazareidaina Yesu Kristu naamamuna nadavamani chepparu villante. And then what happened? Tarvata em jarigindi? He did not walk. Nadavaledu ventane. They stretched out his hand. Tarvata chey pattukunnaru. You know, they held out to his hand. Kudi chey pattukunnaru. And they lifted him up. Paike levanettaru. And the word of God says. Devanu vaakku chaptundi. Nam elukudu James chapter 2. Yakob patrika undavachya. And verse 17. 17 vachanam. Work without faith is dead. Viswasmu kriyalu leenidaithe adi ontiga undi mrutamaina dagunu. So they had a word in their mouth. Kabatti veeri noti lo oka maatu. And there was an action in their life. Jeevitamlo kriyalu unnai. They spoke the word. Vaakyanni prakatinchaaru. They stretched out their hand. Chethulu chaacharu. And they lifted him up. Ee padi unna vyaktini levanettaru. So word and work were there for faith. Vaakyamu tirigi levanettinandu kriya. Ee rendu kalisi panjeshaayi. So they held him and lifted him up. Kabatti chey pattukun levanettaru. And they spoke the word, nothing happened, but the Bible says that they stretched out his hand and they lifted him up and his ankles received strength. Veer palikinappudu atadu lechi nadavaledu gaani eppudaithe pattukun levanettukunnaro appudu lechi balamu pondi nadichaadu. Seventh verse says. 7th vachanamlo. And his ankle bones received strength. Vaani padamulanu cheela mandalamulanu balamu pondinu. When he was getting up, it was Peter's strength. Lestunappudu andulo Pedro shakti kuda undi. But as he was getting up, the strength of the Lord, the Holy Spirit took over from there. Atadu levadaniki ishtapadinappudu parishuddhaatma devuni yaka kaariyam dwara padamulanu cheela mandalamulo balamochin. And that is how this person was healed. Ee reetiga ee vyakti swasthata pondukunnadu. So you do what you can and God will do what he wants. Neevu yantavarku cheyagalavu. We have seen in the morning in the message. Udayakalam vartamanalo chusiam. 10 lepers coming to Lord Jesus Christ. 10 mandi kushtirogulu prabhu dagiriki vachadu. Why did they come? Enduku vachadu vallu? They came for a miracle in their life. Vaal jeevitamlo adbutam aashindu vachadu. And they obeyed Lord Jesus Christ. Prabhu vidhey chupinchadu. They were not healed. Swasthata pondukaledu. When Lord Jesus Christ spoke to them. Prabhu maatladinappudu. They were not healed. Vaalaku swasthata raledu. When they obeyed God. Devuni vidhey chupinchadu. When they obeyed the word of God. Devuni vaakyamuni vidhey chupinchadu. When they were going to the chief priest. Var pradhana yajakundu dagiriki velthu. The word of God says. Devu vaakku chaptundi. Miracle was following them. Appudu adbutamu vaadu ventuvelli. They came searching for a miracle and miracle was searching there. Adbutamunu vedukkuntu vaadu prabhu dagiriki vaste tirigi velthunappudu adbutame veeli vedukkuntu velli. That is the way we should live. Ala jeevinchali. That is faith. Viswasmanagade. Work with faith. Viswasmu kriyalato kurindai undali. Christianity is not a religion, it is a faith. Kristavatam matamu kaadu viswasmai. So we need to be with people like that. Itivanti prajalato manaku sahavasam undali. Oh, you must say, Lord, keep me around people who can lift me up. Prabhu nannu paike levanettagaliginatvanti vaalato neen sahavasamal undinatlu cheyamani prarthinchu. Oh, how long will you be lame like this? Inkentha kaalam kunditanamlo untav. How long will you allow this, what you call lameness, to eat us up? Ee kunditanam inkentha kaalam neen tinivesselaga adhe paristhitilo migilipotav. And the word of God came and the word of God says here, immediately. Ikkada devuni yaka vaakyamlo undi ventane vaadu. It started out with Peter's strength and ended with God's strength and that person was healed immediately. Pedro shaktito swasthata praramamai parishuddhaatma devuni yaka kaariyam cheta swasthata kaariyam mugimbulakochin. So you need to understand one thing. Okati neevu neenu grahinchali. When he was born from his mother's womb itself, he was lame. Itadu talli garbhamuna puttinadi modalikoni kuntivaaniga unnaru. And now we find immediately he is healed. Itadu ventane swasthata pondinatliga manam chautunam. God is stretching out his hand to someone today. Ee rojuna devudu tana hastamunu meelo yavaru meedo chaachunchinaru. He wants to heal you today. Ninnu sampurnamuga swasthata parchalani korutunadu. This may not be a physical healing. Idedo bautikanga aarogyamu dani gurinchi kaadu maatladu. But it is something else that you are suffering and God wants to heal you from that. Deni vishyamo nu ento shramalagunda velthunavu aa vishyamlo prabhu neeku swasthisthar. Now watch this lame man. Ee kuntivaani chudandi. You know, when Peter and John said, look at us. Pedro yohanlu maavayup chudmanappudu. He looked at them. Atadu chusadu. And then they said, you stretch your hand. Chey jaapmatunappudu. So he stretched his hand. Chey jaachadu. So his eyes are good. Aina kalu bonnai. His ears are good. Chedu bonnai. His hands are good. Aina chedu kuda bonnai. Everything is good. Anni baane unnai. Only the
in his life. Itane chelamandalamlo chinna anarogyamu dani valla kuntivadaipadu. Only one thing that was wrong in his life was his ankles. Tana jeevitamlo okke okka chedu paristhiti adi kuda kaalu chelamandalamlo chinna bhagam. See how a small thing can hold up everything in your life. Mana jeevitalalo kuda chinna vishyame goppa vishyamulu mana sampadinchukokunda a chinna daapestu. I don't know to whom God is speaking. Ee rojuna prabhu yavarto matladutunnaru naaku telidu. Your whole life you have been shut down because of a small thing in your life. Ni jeevitamlo edo chinnadi undi dani dwara ni jeevitam aashirvadam pandukunda aagipoyindi. That is not allowing you to take part in the table. Prabhu balalo cheyveyakunda chinna vishyam ni jeevitan aapesindi. That small thing has created drift between you and your family. Neekunu nee kutumbaniki vyathyasam diskochesindi. It has created a problem, hatred in your family. Nee kutumbamlo dvesham diskochesindi. That small thing has created unforgiveness in you. A chinna vishyame nee jeevitamlo avadalavetini kshaminchaledu. It is a small thing. Chinna vishyame. Because of that small thing you are tied up totally. A chinna vishyam cheta nee bandhinchabadina vaadu. You are not able to do anything. Nee nee jeevitamlo em cheyalabothunavu. You are frozen because of that small wrong thing that you have done. Nee jeevitamlo chesina chinna panini batti neevu bigichukipoyinavu. Your whole life is shut down because of a small thing. A chinna vishyam dwara nee jeevitame moovibadinatvantidi. If God is showing you that small thing. Okavela prabhu ee samayamlo a chinna vishyam chupiste. Before going to the table. Prabhu balanu samipinchadu. Say, Lord, yes Lord, remove this small thing from me. Prabhu naa jeevitamlo nee chinna vishyam teesivemani prabhu balanu samipinchukumunnavu. Lord, I want you to release me from this small problem I am facing. Neen edurukuntunna ee chinna samasya nunchi prabhu naaku vidudala dayacheyemu ani prabhu naadu. Lord, forgive me for that small blunder I have done in my life. Naa jeevitamlo chesina chinna tappu vishayame prabhu nannu kshaminchumani adugu. For which I am harboring hatred and unforgiveness in my life from years together. Enno samasralaga naa hrudayamlo manasulo nimpukuntunnatvanti koopamu dvesham deen nunchi vidudalimmani adugu. This is the way we need to take part in the table. Ee ritiga prabhu ballo manam cheyveyali. Asking God to remove all those unwanted things in our life. Mana jeevitamlo unna panikirani vanni kuda teesveyamani prabhu nu pradayapadutu prabhu ballo cheyveyali. This lame man. Ee kuntivadu. Was expecting something. Edo aashinchadu. This person never walked in his life. Tana jeevitamlo nadichinatvanti aanavallu ledhu. But the word of God says immediately. Devuni yokka vakyamlo undi ventane. His ankles received strength. Itaniki cheelamandalamlo balam ochindi. And now we see him walking and leaping and praising God. Ee kuntivanni manam ippudu chustunnam itadu lechadu nadichadu gantulu vestunadu devalayamlo pravesinchadu. And now he enters that gate. Ippudu ee dwaramu gunda avadaliki velladu. The people on the inside did not recognize him. Dwaramu lopulu unnatuvanti prajalu gurtupattaledu. This person couldn't sit down there looking at himself, he wanted to worship the Lord. Itadika kaallu vachina tarvata akade kutchavalu anukoledu prabhu nu aaradhinchalani velipothunadu. He did not worship Peter or John. Petru Yohannulu aaradhinchaledu. Neither did Peter and John tell him to worship the Lord. Prabhu ninnu aaradhinchali ippudani Petru Yohannulu kuda cheppaledu. A worship came automatically out of him. Itanlo nunchi aaradhana tanantata taane puttindi. And he went into the presence of God. Itadu devuni aalayamlo velipinadu. Walking and leaping and praising God. Itadu nadichuchu gantulu veyachu devuni stutinchuchu devalayamlo velipinadu. And those who were in that church. Aa sangamlo unnavallu. And those who were in that temple. Aa devalayamlo unnavallu. They might have thought, who is messing up our service like this? Manamu ento nishabdamga aaradhana chesukunte ee evarandi gantulu vestunadu. Who is messing up our routine worship? Manam eppudu nishabdamga untam kada ee evaro vachi gantulu vestunadu. Who is messing up our religion? Asali ee vyakti evaru mana mathanni kalavatustunadu. I think this is the person who was sitting down outside and begging. Anukunnaru bahusha bayata kuntivaadiga kuchune vyakti emi itadu anukunnaru. Look at the different dimension is moving around. Ippudu ee vyakti ee vidhanamlo vere koonamlo velutunadu chudandi. So when you change your life in Christ Jesus. Kristu Yesu nandu nee jeevithanni maarchukunte. When you have decided to walk according to the word of God. Devuni vakyanusaram jeevinchalanetvanti korike neelo unte. There will be a change in your life. Nee jeevithamlo maarpu anedi untundi. And that change people will see. Aa maarpu prajalu gurtistaru. They will not recognize you. Aithe ninnu gurtinchatledu. They will not recognize you because there is a difference in your life. Nee paatha jeevithanni vaallu gurtinchatledu ee vyakti evaro anukuntunnaru neelo nootana swabhavam undi. So my dear brothers and sisters. Kabatti priya sahodari sahodrudaa. If you are sitting at that gate. Okavela dwaram daggare kuchindi poyinatvanti vyakti jeevithamla undemo. You need to throw that cup that is there in your hand. Nee chethilo unnatvanti aa bhikshapu ginninu paariveyali.
And don't accept any coins from anyone. ఇక వ్యక్తుల నుంచి ఆశించేది మానివేయాలి. God wants you to take you to a different dimension. దేవుడు నిన్ను జీవితములో భిన్నమైన కోణములో నూతన దిశగా తీసుకెళ్ళగోరుతున్నాడు. God is going to touch that thing which is not working for you in your life. నీ జీవితములో పనికి రాకుండా ఉన్నటువంటి విషయాన్ని దేవుడు తాకగోరుతున్నాడు. It could be your ankles. అది నీ చీలమండలం కావచ్చు. It could be the place. అది స్థలము కావచ్చు. Or that person. పలానా వ్యక్తి కావచ్చు. Or that thing. పలానా విషయం కావచ్చు. Working in you. అది నీ జీవితంలో పనికి రానటువంటి. It is not working for you also. అది నీకెంత మాత్రము కూడా ప్రయోజనకరమైనది కాదు. So God wants to touch you and heal you of that. ఆ విషయమై ప్రభు నిన్ను తాకి స్వస్థపరచాలని కోరుతున్నాడు. That which is not allowing you to leap and worship the Lord. నీవు గంతులు వేసి ఆనందముతో ప్రభువును ఆరాధించకుండా నీ జీవితంలో నిన్ను ఆపజేస్తున్నటువంటి ఆ చిన్న విషయం. It would be your health. అది నీ ఆరోగ్యం కావచ్చు. It would be your finances. నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు. It would be your relationship. నీ ప్రభువుతో ఉన్నటువంటి సంబంధం కావచ్చు. It would be your property. నీకున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు. Or your family. నీ కుటుంబమే కావచ్చు. God is ready. And he wants to touch you. దేవుడు సిద్ధముగా ఉన్నారు తాకడానికి. ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. Peter and John said, "Silver and gold we do not have." పేతురు యోహాను చెప్పారు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని. But in the name of Jesus Christ of Nazareth, rise up and walk. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పారు. Welcome to Luke chapter 24. లూకాసు వార్త 24వ అధ్యాయం. We read 30 and 31. 30-31 వచనం. It was on the Emmaus road. ఇమ్మాయి మార్గంలో జరిగినటువంటి ఒక సంఘటన. ద డిసైపుల్స్ వేర్ ఆన్ దేర్ రొటీన్. ఈ శిష్యులు ఎప్పుడు వెళ్లేటువంటి పద్ధతిలోనే వెళుతున్నారు. లార్డ్ జీసస్ కేమ్ టు దెం. ప్రభు ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి వచ్చారు. అండ్ హి బ్రోక్ ద బ్రెడ్. అప్పుడు రొట్టెని విరిచారు. అండ్ దెన్ దే అండర్స్టూడ్ హూ హి వాస్. అప్పుడు ప్రభు ఎవరో వారు గుర్తించారు. అండ్ ఇమీడియట్లీ దే వెంట్ బ్యాక్ into their fellow believers. Ventane vaallu sahapaata viswasulu daggariki velipoyaru. God is expecting to change your problem immediately. Devudu kuda neekunnatundi samasyanu ventane teesuveyalani ani korutunnadu. Recognize him. Ayanu gurtinchali mundu. He is a great God. Ayana goppa devudu. He sent his only son Lord Jesus Christ to die on the cross for us. Mana nimittamai tana ekeka kumarunni kalvari silu meeda pranam pette danikai pampicharu. Lord Jesus died, he was buried and he rose again. Yesu Christu prabhu varu pranam pettaru, samadhi cheyabaddaru, moodo dinamunu tirigi lechinaru. Now he wants to give you that walking and leaping and praising miracle in your life. Nee jeevithamulo lechi nadichi gantulu veseetuvanti adbhutamu ఆయన చేయగోరుతున్నాడు. ఆర్ యూ విల్లింగ్ టు అక్సెప్ట్ దాట్? అయితే దాన్ని అంగీకరించడానికి నీవు సంసిద్ధుడివేనా? షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. షల్ నీల్ డౌన్ ఫర్ ఎ మినిట్. ఒక్క నిమిషం అందరం కూడా మోకరించుదాం. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుందాం. లెట్స్ నాట్ లుక్ హియర్ అండ్ దేర్. ఎవరు మీటోటి చూడవద్దు. వి ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నాం. ఇఫ్ దేర్ ఇస్ స్టిల్ సమ్వన్, మీలో ఎవరైనా సరే, హూ హస్ నాట్ యెట్ రిసీవ్డ్ లార్డ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, మీ వ్యక్తిగత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకను మీ హృదయములో చేర్చుకొననటువంటి వారు ఉంటే, అండ్ ఇఫ్ గాడ్ హస్ కన్విక్టెడ్ యు త్రూ హిస్ వర్డ్, దేవుడు తన వాక్కు ద్వారా ఒకవేళ నిన్ను ఒప్పిస్తే, అండ్ యు వాంట్ టు గివ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్, మీరు ప్రభువుకు సమర్పించుకోవాలనేటువంటి తీర్మానం ఈ క్షణంలో మీరు కలిగి ఉంటే, యు కెన్ రైజ్ యువర్ హ్యాండ్, వి విల్ ప్రే ఫర్ యు. మీరు మీ చేతి చూపించవచ్చును, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇస్ దేర్ ఎనీవన్? అట్టివారు ఎవరైనా సరే, డోంట్ ఫీల్ షై, సిగ్గుపడద్దు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. సహోదరుడా, నిన్ను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. సహోదరి, నిన్ను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. సహోదరుడా, నిన్ను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఇస్ దేర్ ఎనీవన్ ఎల్స్? అట్టివారు ఎవరైనా సరే, డోంట్ ఫీల్ షై, దిస్ ఇస్ యువర్ లైఫ్ బిట్వీన్ యు అండ్ యువర్ గాడ్. సిగ్గుపడవలసిన పని లేదు, ఎందుకనగా నీ జీవితము దేవునికి నీకు మధ్య ఉన్నటువంటిదే. ఇస్ దేర్ ఎనీవన్ ఎల్స్? అట్టివారు ఎవరైనా సరే, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. సహోదరి, నిన్ను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఎనీవన్ ఎల్స్? ఇంకా ఎవరైనా సరే. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి ప్రభు, ఈ మధ్యాహ్న సమయంలో మీ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మాకు అనుగ్రహించినటువంటి వర్తమానమును బట్టి మీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాము. ఈ వాక్యాలను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే మీ పిలుపునకు ప్రతిస్పందిస్తూ వారి యొక్క జీవితాల్లో తీర్మానం చేసుకున్నారు, తమ యొక్క జీవితాలు మీకు అప్పగించుకుంటున్నారు, మీ సహాయం కోరుచున్నారు, వారిని కనికరించండి, వారి చేయి పట్టుకునండి, వారి అవసరత మీరు తీర్చండి, ప్రతి పరిస్థితుల్లోనూ మీరే చాలిన ప్రభు అని వారు గుర్తించి మిమ్మల్ని ఆశ్రయించి మీ మార్గాల్లో నడుచుటకు
వ్యాపారమైనటువంటి కృపను అనుగ్రహించండి. మీరు అనుగ్రహించినటువంటి హెచ్చరికల ద్వారా ఎవరెవరు వారి జీవితాల్లో పరివర్తన చెంది తీర్మానాలు చేసుకుని దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. తద్వారా మీరు ఏర్పాటు చేసిన ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నారు. మీ అపారమైనటువంటి కృపను ఈ బిడ్డలందరికీ అనుగ్రహించండి. మీ ప్రేమ గల హస్తాలకు అప్పగిస్తున్నాం, వాక్యాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.